नमस्ते तेलुगु प्रजल गुंडे चप्पुडु मन तेलुगु टीवी स्पिन न्यूज़ की स्वागत। कर्नूल जिला नंद्याला टीडीपी पार्टी आफीस दग्गर उद्रिक्तता परिस्थितुलु नेलकोन्नायि। शांतियुतंगा निरसन तेलिपेंदुकु तन इंटि दग्गर नुंडि बयलुदेरुतुन्न माजी एम्मेल्ये भूमा ब्रह्मानंद रेड्डिनि पोलीसुलु अड्डुकुन्नारु। इंटि गेटुकु तालालु वेसि बयटिकि वेल्लकुंडा पोलीसुलु अड्डुकुन्नारु। कर्नूल जिल्ला हालहर्विलो तेलुगुदेशं केंद्र कार्यालयं तेलुगुदेशं पार्टी नायकुल इल्लपै दाडुलकु निरसनगा तेलुगुदेशं पार्टी नायकुलु निरसन चेपट्टारु। सीएम डौन डौन अंटू निनादालु चेशारु। इंतलोने वैसीपी नायकुलु वच्चि चंद्रबाबु डौन डौन अंटू निनादालु चेयडंतो इरु वर्गाल मध्य घर्षण वातावरणं नेलकొంది। अंतलोने एसई पोलीसु सिब्बंदी वच्चि इरु वर्गालकु नच्चजेप्पि पंपिंचडंतो गोडव सद्दुमणिगिंदि। चित्तूरु कुप्पंलो टीडीपी नेतलनु पोलीसुलु मुंदस्तु अरेस्ट चेशारु। कुप्पं दग्गर जातीय रहदारिपै टीडीपी नेतलु धर्ना निर्वहिंचारु। कुप्पं बस्टाण्डुकु बसुलु राकुंडा अड्डुकुन्नारु। तिरुपति एनटीआर कूडल्लो तेलुगु युवत नेतलु अर्धनग्न प्रदर्शन चेसिंदि। तिरुपति पार्लमेंट अध्यक्षुडु रविनायडु मुन्निकृष्ण अरेस्ट अय्यारु। वरंगल जिल्ला कलेक्टरेट महर्षि वाल्मीकि जयंती वेडुकलु घनंगा जरिगायि। जिल्ला कलेक्टरेट जरिगिन वेडुकलकु पंचायतीराज शाख मंत्री एर्रबेल्लि दयाकर्राव हाजरयारु। जिल्ला कलेक्टर गोपितो कलिसि वाल्मीकि चित्रपटानिकि पूलमालालु वेसि घन निवाळुलर्पिंचारु। ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలజడులు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు। చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు। గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు। తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కడప జిల్లా మైదుకూరులో బంద్ నిర్వహిస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుధాకర్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు। తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తెలుగుదేశం నాయకుల ఇళ్లపై వైకాపా గుండాలు దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బందుకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం బస్ డిపో వద్ద తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు। ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు। మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు। అందులో భాగంగా అశోక్ రెడ్డి బంద్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఆయనను పోలీసులు అడగించారు। రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డిని శ్రీనివాస్ రెడ్డిని పోలీసు యంత్రాంగం ఈ రోజు తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేశారు। ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా బందు చేసి తీర్తామని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ధ్వజమెత్తారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కేసులైనా పెట్టుకోండి ఎన్ని రోజులైనా పోలీస్ స్టేషన్‌లో ఉంటానని చెప్పారు। టీడీపీ కార్యాలయంపైన నాయకుల ఇళ్లపైన జరుగుతున్న దాడికి నిరసనగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర బందుకు టీడీపీ పిలుపునిచ్చింది। ఈ సందర్భంగా పాలకొండలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు బందు పాటిస్తున్న సందర్భంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు। मुलुगु जिल्ला एटूरु नागरं मंडल केंद्रंलो उचित न्याय सेवा सलहा एटूरु नागरं सर्पंच ईशान रामूर्ति अध्यक्षतन जरिगिंदी। जिल्ला जड्जी नरसिंहराव मात्लाडुतू एजेंसी प्रांतंलो उन्न एस्सी एस्टी बीसी पेद प्रजलकु न्यायं जरगालेनी प्रभुत्वं 3 लक्षल कंटे तक्कुव आदायं उन्न वारिकि एवैना केसुलु उंटे नेरुगा कोर्टुलो केसुलु वेसुकोवच्चु वारिकि प्रभुत्वमे लायर् फीस् चेल्लिस्तोंदनि चेप्पारु। గుంటూరు జిల్లా పతిపాడు మండలం కోయవారిపాలెంలో ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులను కార్యకర్తలను ప్రతిపాడు పోలీసులు ఉదయం 10 గంటలకు స్టేషన్‌కు తీసుకువచ్చారు। అందుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు స్టేషన్ ఎదుట సీఎం డౌన్ డౌన్ అంటూ విడుదల చేయాలి స్టేషన్‌లో ఉన్న టీడీపీ నాయకులను కార్యకర్తలను అంటూ నిరసన వ్యక్తం చేశారు। విజయనగరం జిల్లా పార్వతీపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాసనసభ్యులు అలజంగి జోగరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ కలిసి ర్యాలీ నిర్వహించారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు। కేంద్ర ప్రభుత్వ పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తుంగలో తొక్కి వాళ్ళ ఫోటోలు స్టిక్కర్లతో ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ జాతీయ వర్కింగ్ చైర్మన్ శ్రీనివాస్ నాయుడు అన్నారు। కడప జిల్లా పోరుమావిల్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఏ పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం అత్యంత శోచనీయమన్నారు। శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులను తిరుపతిలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు। తిరుపతి టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాణిలను పోలీసులు అరెస్ట్ చేశారు। మరికొంతమంది నేతలను హౌస్ అరెస్ట్ చేశారు। టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు నిరసన తెలిపారు। కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో స్థానిక శ్రీనివాస భవన్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైసీపీ యువ నాయకులు వై జయమనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు। టీడీపీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తిస్తున్న చంద్రబాబుని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు। స్థానిక అంబేద్కర్ కూడల నుండి ర్యాలీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు నాలుగు స్తంభాల మండపం వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు।
కర్నూలు నగరం కల్లూరు మండల పరిధిలోని గణేష్ నగర్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ రాంప్రియా నగర్ కు సంబంధించిన రోడ్ల స్థలాలను పార్క్ స్థలాలను అధికారుల సహాయంతో కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించుకున్నారని కాలనీ వాసులు తెలిపారు. ఆక్రమణ విషయాన్ని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె బాలాజీ, కర్నూలు మేయర్ రామయ్య, బీవై రామయ్య దృష్టికి తీసుకెళ్లిన స్పందించి సంబంధిత సిబ్బందిని సంఘటనకి పంపించారు. అక్రమాలకు గురైన స్థలాలను చదును చేసి బేస్మెంట్ వేసిన స్థలాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారని కాలనీ వాసులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.